సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయి బంధువులారా, ఈరోజు స్వప్నాలు వాటికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. మనకు సహజంగా చాలా మందికి అనేక రకాలైన కళలు వస్తుంటాయి. ఆ కళలకి అర్థం కూడా తెలియని పరిస్థితుల్లో కొంతమంది సతమతం అయిపోతూ ఉంటారు. అంటే ఈ కళ వచ్చింది, దీనికి అర్థమేంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఏదైనా ప్రమాదం సూచిస్తుందా లేదా శుభదాయకంగా ఉంటుందా అనే రకరకాలైనటువంటి అయోమయంగా ఉంటుంది మన మానసిక పరిస్థితి. సాయి సచరిత్రలో చూసినట్లయితే స్వప్న సందేశాలకు కొదవే లేదు. ఎన్నో స్వప్న సందేశాలు బాబావారు అనేక మంది భక్తులకు ఇచ్చారు. కాబట్టి సాయి భక్తులుగా మనకు వచ్చేటువంటి స్వప్నాల గురించి మనం అంత తక్కువగా తీసిపారేసే అవకాశం లేదు. ఎందుకంటే ఆ స్వప్నాల నుంచి ఏదో ఒక మెసేజ్ మనకు వచ్చే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే మనం బాబాను వేడుకున్నప్పుడు, ఏదన్నా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనని బాబా ఆలకించి మనకు ఏదో ఒక సందేశం ఇస్తాడని అనుకున్నాం కదా. ఆ సందేశం ఏ రూపాల్లో ఉంటుంది అని అంటే, మనం ఇంతకు ముందు చాలా సార్లు మాట్లాడుకున్నాం ఈ విషయం గురించి. అదేంటి అంటే, కొన్ని సంఘటనలు సృష్టించి ఆ సంఘటనల ద్వారా మనకు విషయం తెలియజేయచ్చు, లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా తెలియజేయచ్చు, లేదా కొన్ని గ్రంథాలు చదవడం ద్వారా తెలియజేయచ్చు, అదేవిధంగా స్వప్న సందేశాల ద్వారా కూడా తెలియజేయచ్చు. అనేక మంది భక్తులకు బాబా కళ్ళలో కనిపించి అనేకమైనటువంటి విషయాల్ని ఆయన తెలిపినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీకు కూడా ఎన్నో స్వప్నాలు వచ్చింటాయి. ఆ స్వప్నాలు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. గుర్తుండే స్వప్నాన్ని మళ్ళా మనం విశ్లేషించుకుంటే ఏదో ఒక మెసేజ్ ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. ఒక స్వప్నం వచ్చింది అంటే దానికి సంబంధించిన విశ్లేషణ ఎలా చేయాలి అనేది చాలా పెద్ద టాపిక్. అది మనం ఈ వీడియోల ద్వారా ఒక్కొక్క అంశం గురించి మనం చర్చించుకుందాం. స్వప్న శాస్త్రాన్ని బట్టి స్వప్నాలు ఎన్ని రకాలు అనేది తెలియజేయబడింది. వాటిని మనం ఈరోజు ఈ ఎపిసోడ్ లో మనం విశ్లేషించుకుందాం. వాటిల్లో మొట్టమొదటిది ఏంటి అంటే గనక దృష్టములు. దృష్టములు అంటే పగలు చూచినటువంటి విషయం అదే రోజు రాత్రి కల్లోకి వచ్చినట్లయితే దాన్ని దృష్టములు అని అంటారు, దృష్ట స్వప్నములు అని అంటారు. వీటికి ఫలితాలు ఆశించాల్సిన పని లేదని స్వప్న శాస్త్రం చెబుతూ ఉంది. అంటే ఇవి ఫలితాలను సూచించవు, ఎందుకంటే పగలు చూశావు, అది రికార్డ్ అయింది మన బ్రెయిన్ లో. మన బ్రెయిన్ ను రికార్డ్ అయినటువంటి ఆ విషయాన్ని మరలా చూస్తుంది. పగలు చూసినటువంటి వస్తువు గాని లేదా ఒక సంఘటన గాని అదే రోజు రాత్రి మనం కలగలడం, దీనికి సంబంధించి అది ఎలాంటి ఫలితాలని సూచించేది కాదు అని తెలియజేస్తూ ఉంది. రెండవది శృతము అంటారు. శృతము అంటే మనం విన్నటువంటి మాట లేదా విన్నటువంటి విషయానికి సంబంధించినటువంటి కళ వచ్చినట్లయితే గాన అది శృతం అవుతుంది. ఇది కూడా ఎలాంటి ఫలితాల్ని సూచించదు. అంటే ఉదాహరణకి మనం ఏదో ఒక సబ్జెక్ట్ గురించి విన్నాం, ఏదో ఒక సంఘటన మన చెవులకు వినబడింది, అదే సంఘటన మళ్ళీ అదే రోజు రాత్రి కళ్ళలోకి వచ్చినట్టు ఆ దృశ్యం అంతా మనం చూస్తున్నట్టు వింటున్నట్టు వస్తుంది. ఇది శృతము అని అంటారు. అంటే మనం పగలు విన్న దానిని రాత్రికి వచ్చినట్లయితే దాని శృతము స్వప్నం అంటారు. దానికి సంబంధించి కూడా ఎలాంటి ఫలితాలు సూచించదు అని స్వప్న శాస్త్రం చెబుతూ ఉంది. అదేవిధంగా మూడవది అనుభూత స్వప్నము అంటారు. అంటే మనం అనుభవించినటువంటిది పగలు అంటే జాగ్రత్తావస్థలో, అంటే మనం మేలుకొని ఉన్నప్పుడు అనుభవించినటువంటి విషయము రాత్రి కలలోకి వచ్చినట్లయితే అదే అనుభవించినట్టుగా గన అది అనుభూత స్వప్నము అంటారు. ఈ అనుభూత స్వప్నం కూడా ఎలాంటి భావి ఫలితాలని సూచించదు. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు లేదమ్మా కళ తెలుపుతుందా అని ఆలోచించడానికి లేదు. ఎందుకంటే మనం జాగ్రత్తావస్థలో మేలుకొని ఉన్నప్పుడు ఆ సంఘటన చూసాం, అదే మళ్ళా మనకు రిపీట్ అయిందని మనం భావించాం. నాలుగవదిగా ప్రార్థితము అని అంటారు. ప్రార్థిత స్వప్నము అంటే మనం ఒక భగవంతుణ్ణి గాని లేదా ఇంకెవరినైనా మనం ఒక కోరిక కోరినప్పుడు ఆ కోరికకు సంబంధించినటువంటి కళ వచ్చినట్లయితే అది ప్రార్థితము అవుతుంది. కాబట్టి ఇది కూడా భావి ఫలితాలను సూచించదు అని అంటారు స్వప్న శాస్త్రాన్ని అనుసరించి. కాబట్టి ఇది ప్రార్థితానికి సంబంధించి వస్తుంది. అదేవిధంగా ఐదు కల్పితము. కల్పితము అంటే మెలకుగా ఉన్నప్పుడు మనం కొన్ని సంఘటనల్ని ఊహిస్తాం,
ఆ ఊహించినటువంటి సంఘటనలు మనకై మనము కల్పించుకున్నటువంటి సంఘటనలు మనకు రాత్రి స్వప్నంలో వచ్చినట్లయితే అది కల్పిత స్వప్నము అంటారు. అది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్వప్న శాస్త్రం చెబుతోంది. అంటే మనం ఏదైతే ఊహించామో, ఇలా జరిగితే బాగుండు అలా జరిగితే బాగుండు అని ఏదైతే ఊహించామో, ఆ ఆలోచనల క్రమంగానే స్వప్నం వస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన పని లేదు. అది భావి ఫలితాల్ని, భవిష్యత్ ఫలితాల్ని సూచించదు అని అంటుంది. అదేవిధంగా భావిక స్వప్నము అని అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. భావిక స్వప్నము అంటే తాను ఇది వరకు ఎన్నడూ చూడనటువంటి విషయం, తాను ఇది వరకు ఎన్నడూ విననటువంటి విషయం, తనకెప్పుడు తెలియనటువంటి విషయం గన స్వప్నంలో వచ్చినట్లయితే దానిని మనం పరిగణనలోకి తీసుకోవాలి. అది బాబా మనకి ఇచ్చినటువంటి మెసేజ్ గా కూడా తీసుకోవచ్చు. అసలు మీరు ఎప్పుడు ఊహించనిది, మీరు ఆశించనిది ఒక సమాధానంగా వచ్చినట్లయితే దానిని బాబా ఇచ్చినట్లుగా మనం స్వీకరించాలి. అదేవిధంగా కొన్ని సంఘటనలు, ప్రమాదాలు జరగబోతూ ఉంటాయి. ఆ ప్రమాదాలు జరుగుతాయని కూడా మనం ఊహించాం. అసలు అలాంటి ఆలోచన కూడా లేదు, కానీ ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు మీకు వచ్చింది, అప్పుడు దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అదేవిధంగా ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఇంతకు ముందు మీరు ఎప్పుడు బాబాను కోరలేదు, మీరు అసలు ఆ సందర్భమే రాలేదు మీ ఇంట్లో, కానీ ఒక మెసేజ్ కళ రూపంలో వచ్చింది, దానిని పరిగణనలోకి తీసుకోవాలి. కాబట్టి ఏ కళల యొక్క రకాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. మరలా మనం ఇంకొక ఎపిసోడ్ లో అవి ఏ సమయంలో వచ్చిన కళల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న విషయాన్ని కూడా మనం చర్చించుకుందాం. కాబట్టి సాయిబంధులారా, ఈ స్వప్నానికి సంబంధించినటువంటి ఈ అంశాలు ఎందుకు చర్చిస్తున్నాము అంటే, ఈ మధ్య నాకు స్వప్నంలో అమ్మవారి దర్శనం అయిందని నేను భావిస్తూ ఉన్నాను. అమ్మవారి దర్శనం అయింది, ఆమె నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించింది, దాన్ని రేపు ఉగాది నుంచి ప్రారంభించబోతున్నా. కాబట్టి మీరు కూడా మీకు వచ్చినటువంటి స్వప్నాల గురించి నాకు తెలియజేయండి. మీకు వాట్సాప్ లో ఉంది కదా, మీరు ఒక కాగితం మీద రాసి నాకు వాట్సాప్ లో పంపించండి, దాని గురించి విశ్లేషణ చేసుకుందాం. అవసరమైతే మరికొంతమందికి ఈ విషయాన్ని, ఈ సమాచారాన్ని అందిస్తాం. మీకు వచ్చినటువంటి అద్భుతమైన కళలు ఏదైనా ఉంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి శీర్షికను మీకు అర్థమైంది కాబట్టి ఆ కళల్ని మీరే ఆలోచించి ఏ కళలైతే నాకు చెప్తే బాగుంటుందో వాటిని చెప్పండి. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.